ఇయాల ఇంకెవరికన్నా బాగా అర్థమైతదో లేదో కానీ మొగుడం పల్లూలకు మాత్రం మన కేసీఆర్ పాలన మన గులాబీ జెండా పాలన మంచిగా అర్థమైతది ఎందుకంటే 2 కిలోమీటర్లు పోతే కర్ణాటక 2 కిలోమీటర్ గేతో కర్ణాటక ఆయన बच्ची को वहां दिए होंगे, बच्ची को वहां से आप लोग कर लिए होंगे। आप बहुत अच्छा जानते हैं, कभी रिश्ते में जाते रहते, मार्केट को जाते रहते, उधर के लोग अपने पास भी आते रहते, तो आप सब जानते हैं बीआरएस का हुकूमत अच्छा है या डबल इंजन गवर्नमेंट का हुकूमत अच्छा है। अंते ना कादा डबल इंजन गवर्नमेंट पंचकुंदा लेद मन बीआरएस गुलाबी जेंडा गवर्नमेंट पंचकुंदा देंट लेना पोटी उंदा कर्नाटक वालू मन तो नहीं 2 కిలోమీటర్ల కర్ణాటక ఉన్నది ఆసరా పెన్షన్ మనం 2000 ఇస్తున్నాం ఆడ 600 ఇస్తాం మనం 24 గంటల కరెంట్ ఇస్తున్నాం ఆడ 8 గంటల కరెంట్ వస్తుంది మనం కరెంట్ ఫ్రీగా ఇస్తాం ఆడ మాత్రం హార్స్ పవర్ కింతాను వసూలు చేస్తారు మనం ఆడ పిల్ల పెళ్ళికి కళ్యాణ లక్ష్మి ఇస్తాం 100 రూపాయలు కర్ణాటకల బీజేపీ గవర్నమెంట్ ఉంది 1 రూపాయి కూడా ఇయ్యదు ఏమన్నా ఒక్కటన్న మనం రైతులకు 10000 రైతు బంధు ఇస్తున్నాం అక్కడ ఏమను ఇస్తారా కర్ణాటకల ఏమీ లేదు అక్కడ ఉత్తదే రాష్ట్ర ప్రభుత్వం పైసా కూడా ఇయ్యదు దేంట్లనన్న మన మీదికి వస్తారా వాళ్ళు డబుల్ ఇంజన్ గవర్నమెంట్ వాళ్ళు బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు ముకాబలా మన తెలంగాణ ముకాబలా మన గులాబీ జెండా ముకాబలా ఒక్క దాంట్లనన్న వస్తారా ఇమామ్ మౌసమ్ సాహబ్ కు హమారే పాస్ తన్ఖా దేతే వా దేతే క్యా కుచ్ నహీ దేతే మనం అయ్యగార్లకు ఇస్తాం ఇమామ్ మౌజంలకు కూడా ఇస్తాం అందరికి ఇస్తాం అంటే ఈ రకంగా ఇయాల చేసుకుంటాం మా లంబాడిలకు మన ముఖ్యమంత్రి గారు హమారా తండామే హమార రాజ్ హమ అపనా రాజ్ అంటే కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసింది గీతారెడ్డమ్మ మీ తండాను గ్రామ పంచాయతీ చేపిస్తా అన్నది చేసిందా చేయలే మాట ఇచ్చి తప్పింది కానీ కేసీఆర్ గారు వచ్చినాక మీ తండాలను గ్రామ పంచాయతీలు చేసినాం మన తండాల మన వాళ్ళే సర్పంచులైనరు ఇది ఇలా కేసీఆర్ గారు చేసింది తండాలు గ్రామ పంచాయతీలైనాయి మొగుడంపల్లి మండలం కావాలని 30 ఏళ్ళ కోరికుండే దాని నిజం చేసింది కూడా గులాబీ జెండాని మా జైరాబాద్ను రెవెన్యూ డివిజన్ చేయాలి మాకు సంగారెడ్డి దాకా పోవాలంటే తిప్పలైతుంది మాది రెవెన్యూ డివిజన్ చేయాలంటే గీతారెడ్డమ్మ మంత్రిని కూడా చేయలే కానీ మా మాణికరావు గారు పట్టుబట్టి కేసీఆర్ సార్ని ఒప్పించి జైరాబాద్ ను రెవెన్యూ డివిజన్ చేపించింది ఎస్టీ గురుకుల పాఠశాలకు 4 కోట్ల రూపాయలు నిన్నగాక మొన్న శాంక్షన్ చేయడం జరిగింది అంటే మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ కట్టాం ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్ కట్టాం బీసీ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాం ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాం అనేక గురుకులాలు స్టార్ట్ చేసి పిల్లలకు మంచి చదువులు చెప్పించే ప్రభుత్వం ఇయాల మన కేసీఆర్ గారు చేసింది చదువులేమో మనం చెప్పిస్తే బీజేపీ లేమో పేపర్ లీకులు చేస్తున్నారు బిఎల్ అయింది కదా పని మొన్న నిన్న పేపర్లు లీక్ చేసిండు ఇయాల దొంగల్ని అరెస్ట్ చేసి జైలు వేసినాక ఇయాల ఏ లీక్ లేదు పరీక్షలన్నీ సాఫీగా జరుగుతున్నాయి ఎవడైతే పేపర్ లీక్ చేసిన వాళ్ళను పోలీసు వాళ్ళు దొరకబట్టిను అందరు జైలు మీద దాల్దియే అబ ఆజ్ కుచ్ భీ నహీ హో రహా చోరోం కు పకడ్ కే జైలు మీద దాల్నే కే బాద్ ఆజ్ కుచ్ పేపర్ లీక్ నహీ హై కుచ్ నహీ హై బహుత్ అచ్చా సీధా సీధా సాఫ్ సాఫ్ ఎగ్జామ్ చల్ గయా ఆజ్ అంటే దొంగలు జైల్లో అయిపోయినరు ఎగ్జామ్ సాఫ్ నడుస్తున్నది ఇవాళ అంటే ఇవాళ ఏందన్నట్టు వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినరా మీరు హిందూ ముస్లిం కొట్లాడ పెట్టారు గడబడి కర్నా దోనో ఆపస్ మే మార్ లేనా ఉస్మే సే ఫైదా ఉఠానే కా కోషిత్ కర్తే అది మన తెలంగాణలో చాలు స్టార్ట్ కాలేకపోయింది ఏం చేసింది ఎమ్మెల్యేలను కొంటాం గవర్నమెంట్ బడగొట్టమన్నారు దొంగలు దొరికిండ్రు అది కూడా ఫెయిల్ అయిపోయింది ఇక అక్కడ కూడా ఫెయిల్ అయిపోయినామని ఇప్పుడు ఏం చేసిందంటే గవర్నమెంట్కి పైసలు లేకుండా చేస్తాం మనకు పైసలు రాకుండా ఢిల్లీకి వెళ్ళి తిప్పలు పెట్టుర్రు బోర్ కాడ బాయి కాడ అప్నే ఆప్కే బోడీకే పాస్ ఆప్కే బోర్ కే పాస్ మోటార్ లగావ్ ఆప్కే ఘర్కు బిల్ భిజావ్ బోల్ రే లగానా క్యా బోర్ కాడ బాయి కాడ మీటర్ పెట్టాలనా పెట్టలేమని చెప్పి మన తెలంగాణకి ఇచ్చే 30,000 కోట్లు ఢిల్లీలో ఆపేసింది 30,000 కరోడ్ రూపాయ రోకే ఉత్నా పైసే రోకే తో కిత్నా తక్లీఫ్ హోతా ఆప్కే ఘర్ మే ఏక్ మహీనా తన్ఖా నహీ ఆయే తో ఏక్ మహీనా ఉధర్ ఇధర్ హో గయే తో ఏక్ ఫసల్ ఉధర్ ఇధర్ హో గయే తో ఘర్ కిత్నా తడప్తా మరి మన రాష్ట్రానికి 30,000 కోట్ల రూపాయలు మీకు మీటర్లు పెట్టలేదు బిల్లు పంపలేదు అదే విధంగా రైతు బంధు ఆనాడు
కుటుంబ పెద్ద ఎవరని ఇస్తారని చూసే వాళ్ళం అప్పులు తెచ్చుకునే వాళ్ళం బ్యాంకుల చుట్టూ తిరిగే వాళ్ళం వడ్డీ వ్యాపారుల దగ్గరికి పోయే వాళ్ళం కానీ ఇయాల ప్రతి రైతుకు కూడా ఒక పెద్దన్న లాగా రైతు బంధుని అందించిండు మన కేసీఆర్ అదే విధంగా ఇయాల మిషన్ భగీరథ మిషన్ భగీరథ అంటే మోసేవానికే బరువు తెలుస్తది అన్నట్టు మా అక్క జల్లెలకే ఈ కష్టం తెలుస్తుండే బోరింగులు కొట్టి కొట్టి నీళ్లు మోసి మోసి తిప్పలు పడ్డారు ఈ అక్క జల్లెల కష్టాలను ఒక తల్లి మనసుతో ఒక తండ్రిగా ఒక తల్లి మనసుతో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లు ఇచ్చి అక్క జల్లెల కష్టాలు తీర్చిండు మన కేసీఆర్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ నిజాలు మనం మాట్లాడుతుంటాం కానీ బీజేపీ ఏమంటాడు ఇవి వట్టయి వాడికి సమాధులు తవ్వు అంటాడు కేసీఆర్ ఏమో బలమైన తెలంగాణకు పునాదులు వేస్తే బీజేపీ ఏమో సమాధులు తవ్వు అంటాడు మసీదుల గురించి మాట్లాడతాడు రాముల వారి గుడి గురించి మాట్లాడతాడు తప్ప గరీబోళ్లకు సాయం చేసే దాని గురించి మాట్లాడతాడు ఏదో వీళ్ళే వచ్చేంత చేసినట్టు కేసి మనం చేయమా పూజ బరాబర్ ఇవాళ హనుమంతుడి యొక్క జన్మదినం పొద్దున్నే నేను కూడా హనుమాన్ల గుడికి పోయినా మంచిగా బ్రహ్మాండంగా పూజ చేసి మొక్కి అందరూ చల్లగుండాలని మొక్కిచ్చిన మొక్కమా మనం సదాశివపేట కాడ రాంగ రాంగ ఆగి ఆంజనేయ స్వామి గుళ్ళో పూజ చేసుకొని వచ్చిండే మనం కూడా మొక్తాం కానీ వీళ్ళకి ఏంటంటే ఆ మొక్కుడు కాదు అంత కపట మొక్కుడు ఇది గడబడి పెట్టే మొక్కుడు ఈ గంగా జమున తైసీమే గరాబ్ కర్నే కెలియ కట్టే హేలో దిల్ సే నహీ కర్తే కేసీఆర్ సాహబ్ నే మొహబ్బత్ సే కర్తే దిల్ సే కర్తే ప్యార్ సే కర్తే కేసీఆర్ సాహబ్ కానీ వీళ్ళంతా ఆపద మొక్కులు దొంగ మొక్కులు వీళ్ళకి ఒకటి సమాధుల్లో ఉండి అంటారు సమాధులకు ఏమవుతుంది బొక్కలు వెళ్తాయి పునాదులు వేస్తే ప్రజలు చల్లగుంటారు కేసీఆర్ గారు తెలంగాణ కోసం దవాఖాన్లు కడుతున్నాడు సెక్రటరేట్ కడుతున్నాడు కొత్త జిల్లాలు కడుతున్నాడు కొత్త మండలాలు కడుతున్నాడు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కడుతున్నాడు సింగూరులో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి మన జహీరాబాద్ కు నీళ్లు ఇచ్చే బసవేశ్వర కడుతున్నాడు గా పునాదులు కడితే బలమైన పునాదులు వేస్తే ప్రజలు బతుకుతారు సమాధులు తవ్వితే ఏమొస్తుంది ఆలోచించాలి సమాధులు తవ్వేటోళ్ళు కావాలనా ఈ తెలంగాణకు బలమైన పునాదులు వేసే వాళ్ళు కావాలనా ఇది గ్రామ గ్రామాన మన కార్యకర్తలు చర్చ పెట్టాలని నేను కోరుతాను మనం మన కేసీఆర్ నాయకత్వాన్ని మన గులాబీ జెండాను మరింత బలోపేతం చేసుకునే దిశగా కార్యకర్తలందరూ కూడా గట్టిగా కృషి చేయాలని ఇంత అద్భుతంగా ఈ మీటింగ్ నిర్వహించిన మోహన్ రెడ్డికి మొగుడంపల్లి పార్టీ నాయకత్వానికి మా శ్రీనివాసరెడ్డి గాని మండల నాయకులకు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు జై తెలంగాణ జై తెలంగాణ.